మెగాస్టార్ చిరంజీవి తన ప్రెస్టీజియస్ నూట యాభైవ చిత్రం ప్రారంభించడమే ఆలస్యం చకచకా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నారు ఇక ఆరు పదుల వయసు దాటిన చిరు మునపటి ఎనర్జీని కనబరుస్తూ రెస్ట్ లేకుండా చిత్రీకరణలో పాల్గొంటున్నారు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది యూరప్లో పాటల షూటింగ్కి వెళ్ళడానికి ముందే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో క్లైమాక్స్ ఫైట్లను ఫినిష్ చేశారు ఆ తర్వాత లుబ్నానాలో ఒక పాట అలాగే క్రొయేషియాలోని అందమైన నగరం డుబ్రోవానిక్లో ఒక మరో పాటను షూట్ చేశారు పాటల చిత్రీకరణ అనంతరం ఇండియాకి తిరిగి వచ్చిన టీం క్లైమాక్స్లో వచ్చే కొన్ని కోర్టు సీన్లను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమైంది ఈ కోర్టు సీన్లలో భాగంగా చిరంజీవి చెప్పే డైలాగులు చాలా హైలైట్గా ఉంటాయని ఆడియన్స్లో సరికొత్త జోష్ నింపేలా ఆ సీన్ ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ కోర్టు సీన్ మరొక ఎత్తు అని చెప్తున్నారు ఆ సీన్లను పూర్తి చేస్తే షూటింగ్ మొత్తం పూర్తయినట్లే షూటింగ్ పూర్తయిన వెంటనే యూనిట్తో పాటు చిరంజీవి కూడా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి విస్తృత స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని యూనిట్ భారీ ప్లాన్ వేసింది